Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ నేత మోకా హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టు. శరమామూలుగా మండిపడ్డ చంద్రబాబు. టీడీపీ నేత మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన తన కారులో విశాఖపట్నం వైపు వెళ్తుండగా తూర్పు గోదావరి జిల్లా తుని మండలం సీతాపురం సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. మఫ్టీలో ఉన్న పోలీసులు మొదట కారు ఆపి తనిఖీలు చేసినట్లు సమాచారం. అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకుని విజయవాడ తరలించారు. ఇటీవల మచిలీపట్నంలో వైసీపీ నేత మంత్రి పేర్నినాని ప్రధాన అనుచరుడు మోకా భాస్కర్ రావు హత్య కేసులో కొల్లు రవీంద్రపై ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. మోకా భాస్కర్ రావు హత్య కేసులో A4 నిందితుడిగా ఉన్న కొల్లు రవీంద్ర కోసం పోలీసులు 3 బృందాలుగా ఏర్పడి కొద్ది రోజులుగా గాలిస్తున్నారు. హత్య కేసులో నిందితులు కూడా కొల్లు రవీంద్ర ప్రోత్బలంతోనే భాస్కర్ రావును తాము హత్య చేశామని చెప్పడం గమనార్హం. మోకా భాస్కర్ రావు హత్య కేసుకు సంబంధించి ఆయన కుటుంబ సభ్యులు మచిలీపట్నం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. కొల్లు రవీంద్ర ప్రోత్బలంతోనే హత్య జరిగిందని ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. భాస్కర్ రావు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కొల్లు రవీంద్ర ఇంటిని కూడా పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇంట్లో దొరికిన సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన సమాచారంతో పాటు కాల్ డేటా ఇతర సాంకేతిక ఆధారాల సాయంతో ఈ హత్య వెనుక కొల్లు రవీంద్ర హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రవీంద్ర ప్రోత్సాహంతో గత నెల 29న చింతా చిన్ని, చింతా నాంచారయ్య అలియాస్ పులి, చింతా కిషోర్ చేపల మార్కెట్లో ఉన్న మోకాపై కత్తులతో దాడి చేసి పొడిచి చంపినట్లు పోలీసులు తేల్చారు. హత్య జరిగిన రోజు సాయంత్రమే 3 నిందితులు పోలీసుల ముందు లొంగిపోయారు. మోకా భాస్కర్ రావు హత్యలో టీడీపీ నేత మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రోత్బలం ఉన్నట్లు నిందితుల వాంగ్మూలంతో పాటు కాల్ డేటా సాంకేతిక అంశాల ద్వారా నిర్ధారణ అయిందని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు వెల్లడించారు. అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే రవీంద్రపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు వివరించారు. మరోవైపు రవీంద్ర హత్యను టీడీపీ నేత చంద్రబాబు నాయుడు ఖండించారు. ప్రాథమిక విచారణ జరపకుండానే కొల్లు రవీంద్రను అరెస్ట్ చేయడం వైసీపీ కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమన్నారు. కేవలం కక్ష సాధింపు కోసమే రవీంద్రను హత్య కేసులో ఇరికించారని ఆరోపించారు. ఎమర్జెన్సీ సమయంలో కూడా ఇన్ని అరాచకాలు జరగలేదు, ఇంతమంది నేతలను జైళ్లకు పంపించలేదని అన్నారు. బీసీలపై వైసీపీ పగబట్టిందని చెప్పడానికి అచ్చెన్నాయుడు, యనమల, అయ్యన్నపాత్రుడు కొల్లు రవీంద్రలపై తప్పుడు కేసులే నిదర్శనమన్నారు.